कांग्रेस एमएलए जग्गारेड्डी कस्टडी बंजारा हिल्स पोलीस स्टेशन में ओयू नेतलनु परामर्शिंचेंदुकु जग्गारेड्डी अक्कडिकि वेल्लारु दींतो पोलीसुलु आयन्नि कूडा अदुपुलोकि तीसुकुन्नारु दीनिकि संबंधिंचि स्पॉट लो चारी उन्नारु चारी नर्गी मोर अपडेट्स तेलुसुकुंदाम चारी एंदुकनि परामर्शिंचडानिकि वेल्ते जग्गारेड्डीनि कूडा अदुपुलोकि तीसुकुन्नारु असलु एं जरुगुतोंदि ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీ రావాలి అనేది తీసుకెళ్ళాలి అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క షెడ్యూల్ అయితే ఈ రాహుల్ గాంధీ అనుమతికి సంబంధించినటువంటి అంశం మీద ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు నిన్ననే ఒక ప్రకటనను జారీ చేశారు అది గతంలో ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో రాజకీయ పార్టీలకు అనుమతి లేదు అనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే రాజకీయ సమావేశం కాదు రాహుల్ గాంధీ వెళ్ళేది కేవలం విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలను తెలుసుకోవడం వాళ్ళతో ముఖాముఖి ముఖాముఖిగా వాళ్ళ సమస్యలను తెలుసుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉదయం రాహుల్ గాంధీ సభకు అనుమతి ఇవ్వాలి ఉస్మానియా యూనివర్సిటీలో అంటూనే మరోవైపు బాల్కా సుమన్ రెండు రోజులుగా రాహుల్ గాంధీ మీద చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి వీటిని ఖండిస్తూ మంత్రుల క్వార్టర్స్ ని ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అరెస్టు చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఓయూకు సంబంధించినటువంటి నేతలందర్నీ పరామర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళినటువంటి నేపథ్యంలో జగ్గారెడ్డికి కూడా జగ్గారెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఓయూ నేతలను పరామర్శించేందుకు వెళ్లారు జగ్గారెడ్డి. దీంతో ఆయన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఓయూ నేతలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బంజారా హిల్స్ పిఎస్ లో అరెస్ట్ అయిన ఓయూ నేతలు తమ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఒక దశలో పోలీసులు వారిని కట్టడి చేయడం కష్టంగా మారింది. దీంతో ఓయూ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అయితే బంజారా హిల్స్ పిఎస్ కు వీళ్ళని తరలించారు. అక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ కార్యకర్తలను పరామర్శించేందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి అక్కడికి వెళ్లారు. దీంతో పోలీసులు ఆయన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు హైదరాబాద్ లో మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడించారు ఓయూ విద్యార్థులు. రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. రాహుల్ గాంధీకి సుమన్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అయితే మినిస్టర్ క్వార్టర్స్ వద్ద విద్యార్థులను అడ్డుకున్నారు పోలీసులు. రాహుల్ గాంధీ రాకను వ్యతిరేకించడాన్ని ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులు మినిస్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తా ఉన్నాం. ఖబర్దార్ పాల్కా సుమన్ పిచ్చి పిచ్చి ప్రయాణాలు చేస్తే ప్రభుత్వం వెంటనే రాహుల్ గాంధీ పర్యటన అడ్డుకోవద్దు. రాహుల్ గాంధీ పర్యటనకు ఓయూలో అనుమతించాలి, లేకుంటే ప్రగతి భవన్ ని ముట్టడిస్తాం. ఇప్పుడు మినిస్టర్ క్వార్టర్ ని ముట్టడిస్తాం. ఖబర్దార్ ఖబర్దార్ రాహుల్ గాంధీ గారి పర్యటనకు అనుమతి ఇవ్వడానికి మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడం జరిగింది. వెంటనే విరమించుకోండి. మేమంటే రాహుల్ గాంధీకి అనుమతి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాము. రాహుల్ గాంధీ రాకను వ్యతిరేకించడాన్ని ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులు మినిస్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తా ఉన్నాం. ఖబర్దార్ పాల్కా సుమన్ పిచ్చి పిచ్చి ప్రయాణాలు చేస్తే ఓయూలో రాహుల్ సభకు అనుమతి ఇవ్వాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. రాహుల్ పర్యటనతో టీఆర్ఎస్ కు ఏం ఇబ్బంది కలుగుతుందని ప్రశ్నించారు ఆయన. తెలంగాణ ఇవ్వడం వల్ల విద్యార్థులకు ఏం లాభం జరిగిందో రాహుల్ గాంధీని అడిగి తెలుసుకుంటారన్నారు విహెచ్. మీ అందరికి లాభం అయింది, ఇవన్నీ ఏమిటి నష్టం నాకు అర్థమైతే లేదు. ఏదో కుంపలు మునిగిపోయినట్టు ఈ ప్రభుత్వం రాహుల్ గాంధీ రావడంతో ప్రభుత్వం పడిపోతుందా?
ఏందండి ఇది? నేను ఒక సీనియర్ నాయకుడుగా, మీ నాయకుడు కూడా నాతో పనిచేసిన నాయకుడుగా చెప్తా కేసీఆర్, ఇది సబబు కాదు. ఆలోచించ, ఇప్పటికన్నా ఎవడో చెప్పిన మాట ఇనకు. లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఉన్నది, మహేందర్ రెడ్డి కంట్రోల్ చేయగలుగుతాడు. ఆయన అడుగుతాడు, మీరు కూడా రండి, బీజేపీ వాళ్ళు వస్తారా, టీఆర్ఎస్ వాళ్ళు వస్తా, సిపిఐ వస్తుందా, ఫెడరల్ అందరు రండి. ఆయన మీరు అడగండి క్వశ్చన్. ఆయన అంటాడు మీకు జరిగింది అన్యాయం, మీరు ఏ ఆశతో అయితే ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చుకున్నారు, మీకు న్యాయం జరిగిందా అని అడుగుతాడు. న్యాయం జరిగితే న్యాయం అని చెప్తారు, లేదంటే లేదని చెప్తారు. దానికి మాత్రంగా ఇది చాలా అన్యాయం గురు కేసీఆర్, ఇది పద్ధతి కాదు. ఈ ఉద్యమం వల్ల మీ అందరికీ లాభం అయింది, ఇవన్నీ ఏమిటో నష్టం నాకు అర్థమైతే లేదు. ఏదో కుంపలు మునిగిపోయినట్టు ఈ ప్రభుత్వం, రాహుల్ గాంధీ రావడంతో ప్రభుత్వం పడిపోతుందా? ఏందండి ఇది? నేను ఒక సీనియర్ నాయకుడుగా, మీ నాయకుడు కూడా నాతో పనిచేసిన నాయకుడుగా చెప్తా కేసీఆర్, ఇది సబబు కాదు. ఆలోచించ, ఇప్పటికన్నా ఎవడో చెప్పిన మాట ఇనకు. లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఉన్నది, మహేందర్ రెడ్డి కంట్రోల్ చేయగలుగుతాడు. ఆయన అడుగుతాడు, మీరు కూడా రండి, బీజేపీ వాళ్ళు వస్తారా, టీఆర్ఎస్ వాళ్ళు వస్తా, సిపిఐ వస్తుందా, ఫెడరల్ అందరు రండి. ఆయన మీరు అడగండి క్వశ్చన్. ఆయన అంటాడు మీకు జరిగింది అన్యాయం, మీరు 7వ తారీఖు రోజు రాహుల్ గాంధీ గారు అంటే ప్రధానంగా ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అంటే రాహుల్ గాంధీ గారి ప్రమేయంతో సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసిన క్రమంలో కానివ్వండి, లేకపోతే ఇంకా అనేక రాజకీయ పార్టీ ఉద్యమం చేసిన పరిణామాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ వెనుకకు ఉండి రాష్ట్రం రావాలని చేసిన ప్రయత్నమే కానివ్వండి, అల్టిమేట్ ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్లో ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన యువకులు ప్రధానంగా ఒక జేఏసీగా మరి ఉస్మానియాలో కానివ్వండి, కాకతీయ కానివ్వండి, జిల్లాలో ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి, అనేక ఉద్యోగాల్లో భర్తీ జరుగుతుంది. అదే కాకుండా మరి ఉస్మానియాలో ఉన్న పరిస్థితుల్లో కొంత ఇంతకంటే ఇంకా మెరుగుపడితే అనే ఒక ఆలోచనతో ఆశతో అనేక సందర్భాల్లో మనందరం కూడా చూసిన ఉద్యమం టైంలో ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, అక్కడ విద్యార్థులు పీజీ స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్ అందరు కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భం కూడా మనం చూసినాం. ఏది రాష్ట్రం రావాలండి, అలాంటి సందర్భంలో రాష్ట్రం వచ్చింది, రాహుల్ గాంధీ గారు వచ్చారు. రాహుల్ గాంధీ గారి పర్యటనను ఎందుకంటే గత ఈ రాష్ట్రం వచ్చి 8 సంవత్సరాలు అయింది, ఈ 8 సంవత్సరాల నుంచి కూడా నేను రాహుల్ గాంధీ గారు మేము రిప్రజెంటేషన్ వైస్ ఛాన్సలర్కి ఇచ్చినాము, తప్పకుండా వీసీ గారికి ఇచ్చినాము, కానీ వీసీ గారు నేను రిజెక్ట్ చేశారు అంటే నిజంగా ఎంత దురదృష్టం చూడండి. ఒక రాహుల్ గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీ విజిట్ వస్తారని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము రిప్రజెంటేషన్ ఇస్తే అందులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉస్మానియా యూనివర్సిటీ మా నాయకులందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే వీసీ గారు వైస్ ఛాన్సలర్ గారు రిజెక్ట్ చేయడం జరిగింది. ఇంతమైన దుర్మార్గము, ఇంత నీచమైన ఈ పరిపాలన అంటే ఈరోజు వీసీ గారు ఆ నిర్ణయం తీసుకున్నారంటే దీని వెనుక ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి యొక్క పాత్ర ఉంటుంది.